హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు సిఎన్ఎస్టిస్ ఈ అన్నపూర్ణ ఎక్కడ చూసినా మోసాలు సైబర్ క్రైమ్ మోసాలు ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎస్పెషల్లీ తెలంగాణలో అయితే చాలా ఎక్కువగా ఉన్నాయంట సో తెలంగాణలో ఎన్ని ఎక్కువ జరుగుతున్నాయి ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి ఇండియా లెవెల్లో దీని గురించి నేను వీడియో చేస్తున్నాను అలాగే ఈ సైబర్ క్రైమ్ లో నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను నేను ఎలా విధంగా మోసపోయాను ఇలాంటివి కూడా షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్య అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు సో తెలంగాణలో ఓవరాల్ గా చూసుకుంటే ఇండియా మొత్తం మీద ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వరకు తెలంగాణలోనే సైబర్ క్రైమ్స్ మోసాలు జరుగుతున్నాయంట అలాగే ఒకే రోజు మూడు కోట్ల రూపాయల మోసం జరిగిందంట తెలంగాణలో అంటే ఏ రేంజ్ లో జరుగుతుందో చూడండి ఇది ఎక్కడో గాలి భారత అయితే కాదు డైరెక్ట్ గా సైబర్ క్రైమ్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేసిన న్యూస్ మాత్రమే ఇది సో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇవి ఐదు రకాలుగా మోసాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు అవి ఏంటంటే ఒకటి మనకి మన కార్డ్స్ ఏటీఎం కార్డ్స్ కానీ బ్యాంక్ అకౌంట్స్ కానీ బ్లాక్ అయ్యాయని చెప్పి బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని మోసాలు చేయడు రెండవది సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా మోసం చేయడు ఈ సోషల్ మీడియా ద్వారా నాకైన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో చెప్తాను నేను అలా మోసపోయాను అనేది దీని తర్వాత చెప్తాను సో మూడోది ఏంటంటే పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేయడం నాలుగోది తక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అమౌంట్ ఇస్తాను మోసించాడు ఐదోది ఓఎల్ యాక్స్ ఈ ఓఎలాక్స్ ద్వారా కూడా నేను నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది త్రుటిలో తప్పించుకున్నాను సో దాని గురించి కూడా మీతో షేర్ చేసుకుంటా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే నేను సోషల్ మీడియాలో మా హస్బెండ్కి ఒక రోజు ఏమైందంటే ఒక ఇన్స్టాలో ఎక్కడ ఒక లింక్ వచ్చింది ఎవరో ఫ్రెండ్ ఫ్రెండ్ ఎవరో పంపించారు నాకు అమౌంట్ వచ్చింది మీరు కావాలంటే చెయ్యండి జెన్యున్ యాప్ అని చెప్పి పంపించారు సార్ చూస్తే నేను కూడా చూసా చూస్తే ఏముంది ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి చూద్దామని చూసా ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా ఛానల్ కి లైక్లు కొట్టాలి మీరు ఇన్ని లైక్స్ కొడితే ఎంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి ఉంది సో పెయిడ్ లైక్స్ ఏమో అనుకున్నాం మేము దానికను వాళ్ళు ఏం చెప్పారంటే ఇనిషియల్గా గా స్టార్టింగ్ లో మీరు కొంత అమౌంట్ వంద రూపాయలు అంతా పే చేయండి సో మొత్తం మీకు వర్క్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అమౌంట్ కల్పిచ్చేస్తా అన్నారు సో హండ్రెడ్ రూపీస్ కదా చూద్దాము అని చెప్పి పే చేస్తే ఇన్ని లైక్స్ అని కొట్టమన్నాడు అన్ని లైక్స్ కొట్టాక డబ్బులు ఇచ్చేశాడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంతా ఇచ్చాడు అయితే హా బాగానే ఉంది సో ఓకే ఇది పెయిడ్ లైక్స్ అనమాట అనుకున్నాం సార్ కసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కువ మీకు ఎక్కువ వర్క్ కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది అన్నాడు సరే అనుకున్నాం ఒక టూ అవర్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ అడిగాడు అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అంతా అడిగాడు సో ఫైవ్ హండ్రెడ్ పే చేసాము ఫైవ్ హండ్రెడ్ పే చేసేసరికి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చాడు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చాడు మళ్ళీ లైక్స్ కొట్టాము మళ్ళీ ట్వెల్వ్ హండ్రెడ్ అంతా వేశాడు అంటే అలానే అనుకుంటాం కదా పేర్ ల్యాక్స్ అనుకుంటాం కదా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ డే మళ్ళీ కామెంట్ పెట్టి ఆ రోజు నైట్కే మళ్ళీ మెసేజ్ పెట్టాడు మీరు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పే చేస్తే మేము మీకు అరౌండ్ సెవెన్ థౌసండ్ వరకు అమౌంట్ వచ్చే వర్క్ ఇస్తాము అని చెప్పాడు ఆహా ఓకే అని చెప్పేసి ఇందులో ప్రాఫిట్ వచ్చింది కదా అందులో వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ వేసి పే చేసాము చేస్తే సెవెన్ థౌసండ్ వరకు పంపిస్తా అని చెప్పి అయితే సెవెన్ థౌజండ్ వరకు వస్తుంది కానీ మీకు అమౌంట్ రాదు సెవెన్ థౌజండ్ వరకు చేపించేసుకున్నాడు అమౌంట్ రాదు ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంకొక సిక్స్ థౌజండ్ పే చేస్తే అప్పుడు ఈ సెవెన్ థౌజండ్ ప్లస్ ఇంకొక ఫార్టీ థౌజండ్ అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మీకు అమౌంట్ ఇస్తాము అప్పుడే మీకు అమౌంట్ రిలీజ్ అవుతుందని చెప్పాడు సో మాకు మాకు అర్థమైపోయింది ఓహో ఇది పార్ట్ టైం జాబ్స్ టైం మోసం అనమాట అని చెప్పేసి అక్కడతో ఆపేశాము అక్కడతో తెలిసిన ఆ ఫ్రెండ్ ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పే చేసి మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అక్కడతో అలా ఆగిపోయింది అంటే నాకు నాకు ఎక్స్పీరియన్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా సోషల్ మీడియా మోసం ఇది అయితే దాని తర్వాత ఇంకేముంటాయి ఏటీఎం కార్డ్స్ అవి మనకు తెలిసింది కదా ఏటీఎం మొప్పి ఓటీపీ ఎవరికి షేర్ చేయొద్దని పదే పదే చెప్తున్నారు దానికి సంబంధించిన ఓటీపీ ఎవరికి షేర్ చేయకండి సో బ్లాక్ అయిపోయాని చెప్పి బ్యాంక్ నుంచి ఫోన్స్ ఫోన్స్ వస్తాయి సో ఇలా ఉంది అలా ఉందని చెప్పి చేస్తారు ఎట్టి బస్ ఓటీపీ షేర్ చేయకపోతే ఆ మోసం మనం అక్కడ అరికట్టవచ్చు తర్వాత పార్ట్ టైం జాబ్స్ పార్ట్ టైం జాబ్స్ ఏంటి పార్ట్ టైం జాబ్స్ కూడా ఇంచుమించు ఇందాక నేను చెప్పినట్టే ఉంటుంది అంటే మీకు పార్ట్ టైం జాబ్ కావాలంటే ఇనిషియల్ గా కొంచెం అమౌంట్ పే చేయండి మేము వర్క్ ఇస్తామని చెప్తారు అమౌంట్ ఇస్తారు మళ్ళీ అలా పెంచుకుంటూ 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 పోతారు మనకి అమౌంట్ ఇస్తూ ఉంటారు ఆఖరికి అమౌంట్ ఎక్కువ అయ్యేసరికి వాళ్ళు మనకి ఇంకా రెస్పాండ్ అవడం అని ఇస్తారు అయితే అన్ని పార్ట్ ఎగ్జామ్స్ ఇలా ఉంటాయని అనుకోవడానికి ఏం లేదు నేను స్టార్టింగ్లో అరౌండ్ టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ థర్టీన్ టైంలో నేను చిన్న పార్ట్ ఎగ్జామ్స్ చేశాను అమౌంట్ వేసేవాడు జెన్యున్ గానే వేసేవాడు నేను స్టార్టింగ్ లో ఫైవ్ హండ్రెడ్ అంతా పే చేశాను కానీ ఆ తర్వాత అతని దగ్గర నుంచి నాకు అరౌండ్ ఒక ఎయిట్ థౌసండ్ వరకు కూడా గెయిన్ చేశాను సో అన్ని పార్ట్ టైం జాబ్స్ అలా ఉండు జెన్యున్ వెతుక్కోవాలి సో అది అయిపోయింది తర్వాత ఇంకేంటి లోన్స్ మనకి లోన్స్ కెట్టే పరిస్థితిలో వెళ్ళకపోవడం మంచిది తక్కువ అమౌంట్ అని చెప్పి లోన్ లో దించుతారు అది అది తక్కువ లో తక్కువ ఇంట్రెస్ట్ కాదు ఏమి కాదు ఘోరమైన మోసాలు జరుగుతున్నాయి దాని గురించి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రిజర్వ్ బ్యాంక్ ద్వారా రిఫర్ చేసిన లోన్స్ కాకుండా ఇంకేం తీసుకోకూడదు అసలు ఆన్లైన్ లోన్స్ తీసుకోవడమే మంచిది ఆ తర్వాత ఓఎలక్స్ ఓఎలక్స్ ద్వారా మోసాలు ఎలా జరుగుతాయి అనుకుంటున్నారా ఇది కూడా నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయ్యాను ఏంటంటే మేము లాస్ట్ డేట్ హౌస్ షిఫ్ట్ అవ్వం షిఫ్ట్ అవుతున్న టైంలో ఏంటంటే మా దగ్గర ఉన్న ఒక సైకిల్ నమ్మేద్దాం అనుకున్నాం ఏ సైకిల్ అంటే మనకి ఎక్సర్సైజ్ చేసే సైకిల్స్ ఉంటాయి కదా దాన్ని అది ఒక ఫోర్టీన్ థౌసండ్ పెట్టుకున్నాం కాబట్టి అరౌండ్ ఎయిట్ థౌసండ్కి అలా వైఎస్ లో పెడితే అయిపోతుంది కదా అని చెప్పి ఓక్స్ లో పెట్టాం మేము పెట్టిన ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కే కాల్ వచ్చింది మేము ఉన్న ఏరియా నుంచే ఒక ఒక సిక్స్ ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాము మేము తీసుకుంటాం మాకు కావాలి మేము మాది రీసెల్ బిజినెస్ ఉంది అని చెప్పారనమాట సో ఓకే ఓకే అండి అనుకున్నాము వాళ్ళు మేము చెప్పిన ప్రైస్ కూడా ఓకే చెప్పేశారు ఆహా బాగానే ఉంది కదా పర్లేదు బాగానే వచ్చేస్తుంది అనుకున్న టైంకి వాళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ పే ఇస్తాము అన్నారు సో మీకు ఫోన్ పే నెంబర్ అని చెప్పాము ఆహా అవ్వట్లేదండి అలా కాదు మీరు మాకు రిటర్న్ పే చేయండి వన్ రూపీ పే చేయండి మేము క్యూఆర్ కోడ్ పంపిస్తామంట మీరు మేము మీకు రిటర్న్ ఎందుకు పే చేయాలి వన్ రూపీ పే చేయండి కావాలంటే మేము అన్నాము ఆహా లేదు లేదు మీరే మాకు పే చేయండి అప్పుడు మీకు మీకు రిటర్న్ పంపిస్తామన్నారు అసలు వాళ్ళు మాకు ఆల్రెడీ పర్సనల్ ఒక ఎక్స్పీరియన్స్ అయింది కదా సోషల్ మీడియాలో సో ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి మేము పంపించుకుంటూ కాము ఉండిపోయే మళ్ళీ వన్ అవర్ తర్వాత కాల్ చేశారు మేము క్యూఆర్ కార్డ్ పంపిస్తాం అండ్ మీ పంపిస్తాడు పంపించాడు అంటే మేము పంపించమండి మీరు మాకు పే చేయాలి కదా మేము పే చేయము అనేసరికి అంటే అప్పటి నుంచి మా ఫోన్ బ్లాక్ చేస్తారు ఇంకా ఆ ఫోన్ ఎత్తడు మానేసారు అప్పటి నుంచి ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే చూడండి అక్కడ హ్యాకింగ్ అది క్లియర్ గా తెలుస్తుంది హ్యాక్ చేయడం సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఇలాగా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఏమైనా అయితే అవి మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా రూపంలో అంటే నేను మీ పేరు చెప్పకుండా షేర్ చేయమంటే వీడియో రూపంలో ఎవరికైనా షేర్ చేస్తాను పది మందికి ఈ సైబర్ క్రైమ్స్ గురించి చెప్దాం అవేర్నెస్ వస్తుంది మోసపోకుండా ఉంటారు సో దానికి గాను నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లోని నా ఇమెయిల్ ఇస్తాను ఒకవేళ మీరు పంపించాలనుకుంటే పంపించండి లేదు అంటే లేదు సో అది సైబర్ క్రైమ్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండండి ఆ ఉచ్చులో పడకండి టేక్ కేర్ బాయ్ బాయ్